Hi beautiful ladies, welcome to my channel Telugu Hyderabadi Homemaker. I am Gayatri Sharma. ఈ వీడియోలో నేను మీకు మీ స్కిన్ టైప్ ఎలాంటిదో తెలుసుకోవటానికి ఒక చిన్న టెస్ట్ చెప్తాను. సో ఈ టెస్ట్ మీరు చేసుకోవటం వల్ల మీ స్కిన్ టైప్ ఏదో మీకు తెలుస్తుంది. సో మీ స్కిన్ టైప్ ఏదో మీకు తెలియటం వల్ల డైలీ కేర్ రొటీన్ అనేది మీరు తీసుకున్నట్లయితే మీ స్కిన్ టైప్ని బట్టి మీకు ఎలాంటి పింపుల్స్ కానీ మార్క్స్ కానీ ఇలాంటివి ఏం లేకుండా స్కిన్ బ్రైటనింగ్ వైటనింగ్ ప్యాక్స్ ఉంటాయి కదా, అవి స్కిన్ బట్టి ఉంటాయి. సో అవి కూడా మీరు యూజ్ చేసి స్కిన్ని చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీ స్కిన్ టైప్ ఏదో మీరు తెలుసుకోవాలంటే మీరు ఒక చిన్న టెస్ట్ చేసుకోవాలని చెప్పాను కదా. ఏ సీజన్లో అయినా సరే, మరీ ఎండాకాలం కాదు, మరీ వానాకాలం కాదు, మరీ సీజన్ మారినప్పుడు కాకుండా మిడిల్ సీజన్, అంటే ఇప్పుడు నేను మార్చిలో మీకు ఈ టెస్ట్ చూపిస్తున్నాను. సో ఇది మరీ ఎండాకాలం కాదు, సో చలికాలం కూడా కాదు, చేంజ్ అవుతోంది. సో ఇలాంటప్పుడు చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మరీ ఎక్కువ ఎండాకాలంలో చేసుకున్నా వర్షాకాలంలో చేసుకున్నా మీకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది, మీ స్కిన్ టైప్ సరిగ్గా తెలీదు. ఎందుకంటే స్కిన్ అనేది సీజన్ టు సీజన్ కూడా ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, నైట్ పూట మనం పడుకుని ఎలాంటి క్రీమ్స్ ఏమి అప్లై చేయద్ది టెస్ట్ చేసే ముందు. సో నైట్ నీట్గా ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకుని పడుకుని మార్నింగ్ లేవండి. సో సింపుల్గా మార్నింగ్ ఈ విధంగా ఒక చిన్న టిష్యూ పేపర్ లాంటిది తీసుకోండి. తీసుకుని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా మీరు ప్రెస్ చేసుకోవాలి. సో ప్రెస్ చేసుకున్నట్లయితే మీకు దీని మీద గనక ఆయిల్ అనేది కనిపిస్తే మీది ఆయిలీ స్కిన్ అని అర్థం. ఎందుకంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఈ ఏరియాలో మొత్తం అన్ని చోట్ల ఆయిల్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. సో మీ స్కిన్ ఆయిలీ స్కిన్ అని మీకు అర్థమవుతుంది. మీకు ఈ టిష్యూ మీద ఎలాంటి ఆయిల్ మార్క్ కనిపించలేదు. మీ నైట్ ఏ విధంగా ఫ్రెష్గా పడుకున్నారో పొద్దున్న కూడా ఆ విధంగానే ఫ్రెష్గా ఉంటే స్కిన్ మీది నార్మల్ స్కిన్ అని అర్థం. అంతేకాదు, మీరు దీని మీద ఏం ఆయిల్ లేకపోయినా మీ స్కిన్ కనుక మీరు స్ట్రెచ్ కనుక చేస్తే అని స్ట్రెచ్ కనుక చేస్తే మీరు మీ స్కిన్ కనుక పగిలినట్టు ఫీలింగ్, గట్టిగా పట్టేసినట్టు కనుక ఫీలింగ్గా ఉంటే మీది డ్రై స్కిన్ అని అర్థం. అంతేకాదు, మీది కనుక డ్రై స్కిన్ అయితే మీకు లైన్స్ లైన్స్గా కనిపిస్తూ ఉంటాయి, రింకిల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు, రఫ్ స్ట్రక్చర్ వస్తుంది, డల్ కాంప్లెక్షన్ అనేది ఉంటుంది. అంటే డ్రై అండ్ రెడ్ ప్యాచెస్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి, పోర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఓపెన్గా. ఈ సింప్టమ్స్ అన్నీ ఉంటే మీది బాగా డ్రై స్కిన్ అని అర్థం. నెక్స్ట్ స్కిన్ టైప్ ఏంటంటే ఓన్లీ టీ ఏరియా అంటారు, దీన్ని టీ జోన్ అంటారు. అంటే ఫోర్ హెడ్లో నోస్ మీద అండ్ చిన్ మీద కనుక మీకు ఆయిల్ కనుక అనిపిస్తుంది అండ్ చీక్స్ మీద ఫ్రెష్గా సీ సెక్షన్ అంటారు దీన్ని, ఈ చీక్స్ దగ్గర అస్సలు ఆయిల్ కనుక లేకపోతే మీది కాంబినేషన్ స్కిన్ అర్థం. మీరు ముందే అప్లై చేసుకునేటప్పుడే ఈ విధంగా పెట్టుకొని చూసుకోండి. ఈ డైరెక్షన్లో చేసుకుంటే మీకు ఆయిల్ ఉండి ఇక్కడ ఏమి ఫ్రెష్గా ఉంటే కనుక దీన్ని కాంబినేషన్ స్కిన్ అని అంటాం. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంకొక స్కిన్ టైప్ ఉంది, అది ఫిఫ్త్ది, సెన్సిటివ్ స్కిన్ అంటాం. ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై స్కిన్ చూసాం, నార్మల్ స్కిన్ చూసాం, ఆయిలీ స్కిన్ చూసాం, కాంబినేషన్ స్కిన్ కూడా చూసాం. బట్ లాస్ట్ వన్ ఏంటంటే, మీరు నైట్ పడుకుంటే పొద్దునకి అలాగే ఉంటుంది, సో ఫ్రెష్గానే ఉంటుంది, అలానే మీరు నార్మల్ స్కిన్ అనుకోలేము. సో లైన్స్ ఏమి ఉండవు కాబట్టి డ్రై స్కిన్ అనుకోలేము. బట్ ఏంటంటే, వీళ్ళకి ఈ సెన్సిటివ్ స్కిన్ అనే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈజీగా మీరు ఏదైనా ప్యాక్ అప్లై చేసుకోగానే దాని మీద ర్యాషెస్ వచ్చేస్తాయి. వీళ్ళకి ఏది ఒక పట్టాన్ని పడదు, ఎండలోకి వెళ్ళి రాగానే రెడ్గా అయిపోతుంది. సో రెడ్ స్పాట్స్ వచ్చేస్తాయి. సో ఇచ్చింగ్ అనేది, దురద అనేది బాగా వచ్చేస్తుంది. సో వీళ్ళు ఎలా అంటే, వీళ్ళు సెన్సిటివ్ స్కిన్ అని చెప్పచ్చు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఏదైనా ప్యాక్ మీరు ట్రై చేసేటప్పుడు తప్పకుండా ప్యాచ్ టెస్ట్ అనేది, ఈ ఏరియాలో సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, చెవి వెనకాల కానీ ఈ ఏరియాలో కానీ, మీరు కనుక ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మీకు స్కిన్కి ఏ ప్రాబ్లం రాకపోతేనే ఈ సెన్సిటివ్ స్కిన్ అనేవాళ్ళు ఏ ప్యాక్స్ అయినా ట్రై చేయాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంకో విషయం ఏం చెప్తానంటే, నేను ఎప్పుడు హెల్దీగా స్కిన్ ఉండాలంటే వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, మినిమం 3 లీటర్స్ రోజులో తీసుకోవాలి. మీరు కనుక ఈ విధంగా 3 లీటర్స్ కనుక వాటర్ తీసుకున్నట్టయితే మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది. సో అంతేకాదు, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా, పచ్చి కూరగాయలు ఇలాంటివి తీసుకున్నట్లయితే, ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే, ఆకుకూరలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే మీ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా గ్లోయింగ్గా ఉంటుంది, మీరు ఏ స్కిన్ టైప్ అయినా. ఇప్పుడు మీ స్కిన్ టైప్ ఏదో మీకు తెలిసింది కదా. సో మీరు ఏం చేయాలంటే, రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మీ స్కిన్ టైప్ ఏదో దానికి తగ్గట్టు ఫేస్ ప్యాక్స్, క్లిన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్, సిటిఎం అంటారు కదా, మీ డైలీ సిటిఎం అనేది మీరు ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా ఫాలో అవుతూ
మధ్య మధ్యలో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ కనుక మీరు ఫేస్ ప్యాక్స్ వేసుకుంటుంటే మీ స్కిన్ గ్లో అనేది కూడా వస్తుంది. అంతేకాదు డైలీ కూడా వీళ్ళు వేసుకునే ప్యాక్స్ ఉంటే అన్ని స్కిన్కి అన్ని స్కిన్ టోన్స్కి కూడా మ్యాచ్ అయ్యే ఫేస్ ప్యాక్స్ కూడా ఉంటాయి. అవి కూడా నేను ఛానల్లో చాలా చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అండ్ స్క్రీన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ అంతేకాదు స్కిన్ వైటనింగ్కి ఏ స్కిన్ టైప్ అయినా ఏవి ఎలాంటి మంచి ఫుడ్ తీసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీ స్కిన్ వైట్ అవుతుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా 3 లీటర్స్ వాటర్ రెగ్యులర్గా మీరు తాగితే మీకు మంచి హైడ్రేటెడ్ స్కిన్ అనేది ఉంటుంది. మీరు ఈ విధంగా వాటర్ కనుక కరెక్ట్గా తీసుకోకపోతే మీది డీహైడ్రేటెడ్ స్కిన్ అయిపోతుంది. అంటే మీ స్కిన్ టైప్ ఏదైనా బట్ హైడ్రేషన్ డీహైడ్రేషన్ అనేది దానివల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి కొత్తగా కూడా వస్తాయి. మీరు మంచి వాటర్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీది స్మూత్ మాయిశ్చరైజర్ స్కిన్ ఉంటుంది, హెల్దీ స్కాల్ప్ ఉంటుంది, మంచి హెయిర్ అండ్ నెయిల్స్ కూడా ఉంటాయి. అంతేకాదు బూస్టెడ్ మెటబాలిజం ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి మీరు మంచిగా వాటర్ తీసుకున్నట్లయితే. అదే మీరు కరెక్ట్గా వాటర్ తీసుకోకుండా డీహైడ్రేటెడ్ స్కిన్ కనుక మీకు ఉన్నట్లయితే డ్రైనెస్, రఫ్నెస్, ఇరిటేషన్, సన్బర్న్స్, ఐ బ్యాగ్స్ అండ్ అండర్ ఐ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ లాంటివి వస్తాయి, అవి వస్తుంది, రెడ్ నోస్ వస్తుంది, ఈ విధంగా రకరకాల ప్రాబ్లం డీహైడ్రేటెడ్ స్కిన్కి వస్తుంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు మంచి వాటర్ తీసుకుని స్కిన్ అనేది కేర్ తీసుకుంటే మీది ఏ స్కిన్ టైప్ అయినా మీరు హెల్దీగా స్కిన్ని మెయింటైన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ మీది ఏ స్కిన్ టైప్ అయినా మీరు హైడ్రేటెడ్ స్కిన్ కావాలంటే ఏ విధంగా మీరు వాటర్ తాగాలో ఇప్పుడు తెలుసుకున్నారు. నెక్స్ట్ టైప్ ఏంటంటే మీది నార్మల్ స్కిన్ టైప్ అయినా కాంబినేషన్ స్కిన్ టైప్ అయినా మీరు డైలీ సిటిఎం అంటే క్లిన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ రోజు చేసుకుంటూ ఉంటే మీ స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. వీళ్ళకి వేరే టిప్స్ ఏం అక్కర్లేదు. నేను ఆల్రెడీ క్లిన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ న్యాచురల్ వేలో ఏ విధంగా చేసుకోవాలో నేను ఛానల్లో చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు మీది కనుక ఆయిలీ స్కిన్ అయితే ఏ విధంగా మనం కేర్ తీసుకోవాలో సింపుల్గా తెలుసుకుందాం. సో ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ని సెబమ్ అంటారు. ఈ ఆయిల్ అనేది స్కిన్లో నుంచి బయటికి రావటానికి వచ్చేటప్పుడు స్కిన్ పోర్స్లో అడ్డుపడిపోయి అవి బయటికి రాకుండా లోపల ఉండలేక స్కిన్ అనేది క్లాగ్ అయిపోతుంది. దీనివల్ల వీళ్ళకి పింపుల్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. సో ఈ పింపుల్స్ వచ్చినప్పుడు వాటిని న్యాచురల్ వేలో క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. రెగ్యులర్గా 3 సార్లు ఫేస్ వాష్ అనేది, హెర్బల్ ఫేస్ వాష్ అనేది దాంతో చేసుకోవాలి. సో సింపుల్ ప్యాక్స్ అనేవి వేసుకోవాలి. దీన్ని అస్సలు గిచ్చడం గిల్లడం అనేది చేయకూడదు. పింపుల్స్ని ఒకటి గిల్లితే 100 వచ్చే అవకాశం ఉంటుంది. బయటకు వెళ్ళొచ్చినప్పుడు ఎయిర్లో ఉండే పొల్యూషన్ అలాంటివన్నీ మనకి ఇక్కడ స్కిన్ మీద ఉండిపోయి అవి పింపుల్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఇంతేకాకుండా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ర్యాషెస్ లాంటివి రాకుండా ఉండటానికి రెగ్యులర్గా క్లిన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ చేసుకుంటూ స్కిన్ని చాలా కేర్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏ విధంగా కేర్ తీసుకోవాలో చూసాం కదా. నెక్స్ట్ డ్రై స్కిన్, 5th స్కిన్ టైప్ ఏంటంటే డ్రై స్కిన్. డ్రై స్కిన్ వాళ్ళు రెగ్యులర్గా మాయిశ్చరైజర్ మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్లో మాయిశ్చరైజింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. సో ఒక మంచి క్రీమ్ లాంటిది యూజ్ చేసుకుని వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి డ్రై స్కిన్ టు నార్మల్ స్కిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్కిన్ కేర్ రొటీన్ కనుక ఫాలో అయితే ఎలాంటి స్కిన్ టైప్ అయినా మంచిగా హెల్దీగా గ్లో అనేది వస్తుంది. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ చేసుకోవాలో చేస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో గివ్ ఏ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేస్తేనే మీ దగ్గర నా వీడియోస్ వస్తాయి. సీ నెక్స్ట్ వీడియో. బై బాయ్.